బట్ట తలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారాహి యాత్ర ఒక ప్రభంజనంగా మారుతుంది. అలానే పవన్ కళ్యాణ్కి కృష్ణా తీరంలో విశేష ఆదరణ లభిస్తుందని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే అధికార పార్టీ నేతలు చెబుతున్న దాని ప్రకారం అక్కడ ఆశించినటువంటి ఆశీర్వాదాలు, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత జరుగుతున్నటువంటి పర్యటన కాబట్టి ఆశీర్వాదం లభించడం లేదనేటువంటి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి రోజా చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన, ఆమె పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పైన కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మాట్లాడదాం. మనతో జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ గారు. కిరణ్ రాయల్ గారు, నమస్కారం. నమస్కారం సార్. యశో గారు, కిరణ్ రాయల్ గారు, ఏంటి ఈ వారాహి యాత్రకు సంబంధించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన కామెంట్స్ చేశారు, సాయుధులైనటువంటి కొందరు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటి మాట అన్నారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్? సార్, ముందు ఒక మాట అండి. మనకి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ఐడియా ఉంటుంది అందరికి. గరుడ సేవ అనేసి ఉంటుంది, తెలుసు కదా సార్? గరుడ సేవ అనేది శ్రీవారి బ్రహ్మోత్సవాలు సంవత్సరం 2 సార్లు వస్తుంది. మాకు ప్రతి వారాహిలో ఉంటుంది గరుడ సేవ. అంటే అంత జనం మాకు వస్తారు. ఈ విషయం తెలుసుకోవాలి. మాకు ప్రతిపక్షాలు తెలియకుండా పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడతారు, జనం లేదు, అట్టర్ ఫ్లాప్ విషయం. ఇప్పుడు గరుడ సేవకి జనం అని నమ్ముతారు జనము, ప్రజలు ఎవరు నమ్మరు. అదే మరి వారాహి కూడా జనం రాలేదంటే ఎవరు నమ్మరు. కాబట్టి వారాహి అనేది యాత్ర అనేది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ఈ రాష్ట్రం దశ దిశ ఏంటి, రాబోయే రోజులు ఎన్నికలకు ఎలా వెళ్ళాలి, ప్రజల్లో ఎలా ఉండాలి, ప్రజల్ని ఓట్లు ఎలా అడగాలి, మా సిద్ధాంతాలు ఏంటి, ప్రతిపక్ష నాయకులు గుండెల్లో వారాహి పరిగెత్తే విధంగా మా వారాహి యాత్ర ఉంటుందని చెప్పి యావత్తు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా అభిమానులు భారీ ఎత్తున వస్తుంటే దాన్ని చూసి ఓరవలాగా కొంతమంది డాగ్స్ ఏదంటే మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాం, వారాహి యాత్ర తెలుగుదేశం జనసేన పార్టీ కొత్త తర్వాత తెలుగుదేశం శ్రేణులు కూడా భారీగా వస్తున్నారు. వాళ్ళు కూడా అటు యోగాలం జరగట్లేదు కాబట్టి వారానికి వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు అందరు కూడా. కాబట్టి భారీ ఎత్తున ఉంది. దాన్ని వాళ్ళ విమర్శను మేము లైట్ తీసుకుంటూ పట్టించుకున్న అవసరం మాకు లేదు. నేను జనసేన పార్టీ నాయకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, టీడీపీ నాయకులు ఎవరో పెద్దగా రావడం లేదు అనేది ఒకటి. ఇంకోటి, ప్రతి విషయంలోనూ కౌంటర్ చేయడానికి టీడీపీ నాయకుల కంటే జనసేన నాయకులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అనేటువంటి విమర్శ మరొకటి. ఈ రెండింటికి సమాధానం ఏం చెప్తారు మీరు? సార్, ఒకటి, టీడీపీ నాయకులు రావడం లేదు అంటే ఒకటే అండి, ఇంకా సమన్వయ కమిటీ వీలేదు. ఇప్పుడు ఒక దానికైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సిద్ధాంత పద్ధతి పాడు ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఇండస్ట్రియల్ పార్టీ, మాది ఒక 10 ఏళ్ళ పార్టీ. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూర్చొని ఒక సమన్వయ కమిటీ వేస్తున్నాం. 10 మందితో కమిటీ వేశాక ఎవరు ఏ కార్యక్రమాలు చేయాలి, ఎప్పుడెప్పుడు పాల్గొనాలి, ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. మాదేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలిచ్చిన పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలిచ్చిన పార్టీ, వేరే వాళ్ళ పార్టీ మనోడు రాక్కున్నాడు, లేకపోతే పేరు పెట్టుకున్నాడు. కాబట్టి మాకంత అవసరం లా, మా సొంత పార్టీ జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారు పుట్టిన పార్టీ. కాబట్టి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి మాకు, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే మేము అనుకున్నామో ఒక సమన్వయ కమిటీ వేసిన తర్వాత ఇద్దరం ప్రజల్లో కలిసి వెళ్దాం ఆలోచిస్తున్నాం కాబట్టి దానివల్ల వస్తుంది. కానీ తెలుగుదేశం నాయకుడు రాలేదని చెప్పడం మాత్రం హాస్యాస్పదం. నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఆనందంగా ఉన్నారు, వారాహి యాత్రలో చాలా మంది పాల్గొంటారు. ఈరోజు చూడండి, పెడన ఒకసారి దగ్గరలిపోతుంది. ఈరోజు ఈరోజు పెడన సభ వారాహి యాత్రలోనే అల్టిమేట్ హైలైట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఈరోజు చాలా ప్రిస్టీజియస్ గా అభిమానులు తరలిస్తున్నారు పెడన సభలో. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న ఒక మంత్రి చేసిన కామెంట్స్ కి ఆయనకి ఏ విధంగా కౌంటర్ అయిపోతున్నాడు. కాబట్టి ప్రతి విమర్శలు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే మేము భయపడము ఎవరికి, మేము భయపడం, కేసులు భయపడం. కాబట్టి మేము విమర్శిస్తాం, వెంటనే కౌంటర్ ఇస్తాం. ఏమవుతుంది మహా అయితే మా నాయకుడు ఒకటే చెప్పాడు మాకు, ఏమున్నా ఏముంది బానిస సంఖ్యలు తప్ప ఎంత మాట్లాడితే ఏముందని చెప్పాడు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరినైనా సరే భయపెట్టే పక్క మా దగ్గర. కానీ ఒకటి అంటే, ఇప్పుడు కామెంట్స్ చేసేటప్పుడు కొన్ని ఎవిడెన్సెస్ ఉండాలి, అలానే కంప్లైంట్స్ ఇవ్వాలి. నిజంగానే మీకు అటువంటి ఆధారాలు ఉంటే కొంతమంది అల్లర్లు సృష్టించేటువంటి కుట్ర చేస్తున్నారు అనుకున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు ఇవ్వడం లేదు అనేది ఒక ప్రశ్న. దానికి ఏమైనా సమాధానం ఉందా? 100% ఉంది సార్, మంచి క్వశ్చన్. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అల్లరి సృష్టిస్తే ఏం చేస్తాం సార్? పుంగులో చూసాము, పుంగులో గొడవ ఎవరు జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ జరిగిందా, లేదే పోలీసులకి టీడీపీకి జరిగింది? ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోలీసులు పోషిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది సినిమా లేదు. ఇక్కడ పోలీసులు రూపంలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ఆడుతున్నారు. మనం ఒక వైసీపీ నాయకుడు ఇద్దాం అనుకోండి, వైసీపీ కార్యకర్తలు మాపైకి దాడి కాదు, పోలీసులు వస్తారు మాపైకి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని విమర్శించామనుకో, పోలీసులు వస్తారు మాపైకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా పోలీసులు బ్రహ్మాండంగా పనిచేస్తారు ఆ పార్టీ. కాబట్టి పోలీసులు ఎందుకు మాకు రక్షణ ఇస్తారు, మేము ఎలా అనుకుంటాం ఇస్తున్నాం అనేసి. ఇప్పుడున్న డీజీపీ అయితే పక్క వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ లా పనిచేస్తున్నాడు ఆయన. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, వీళ్ళు పోలీస్ వ్యవస్థమే మాకు నమ్మకం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, రాబోయే ఎన్నికల రోజుల్లో 100% రాష్ట్రపతి పాలన పెడితే తప్ప ఈ రాష్ట్రంలో ఎన్నికలు చేయలేము.
ఇది పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ఏది కూడా ఊరికే అమితుమిగా మాట్లాడవలసిన మాట లేదు. పెడనా సభలో పుంగునూరు లాంటి ఘటన తీసుకురావాలి, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టాలి, జనసైనికు ముఖ్య నాయకులను 100 మందికి పైగా అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టాలి, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఎన్నికలకి వన్ మ్యాన్ బ్యాటింగ్, ఎవరు బౌలర్లు లేకుండా బ్యాటింగ్ ఒకటి ఆడతారు కదా, అలాంటి బ్యాటింగ్ ఆడుకుందాం అనే ఆలోచన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అవి జరగదు. మేము ముందస్తు అలర్ట్ అయ్యాం. ఎక్కడ కూడా గొడవలు జరగకుండా మా జనసేనులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, శాంతియుతంగా ఉందాం, మనల్ని రెచ్చగొట్టిన రెచ్చిపోకండి, వాళ్ళు ఏ విధంగా తిప్పికొట్టాలి ఆలోచనలు ఉంటామని చెప్పి కూడా కళ్యాణ్ గారు చెప్పారండి. అంటే పొంగనూరు అంగళ్ళ ఇన్సిడెంట్స్ అంటే అవి డిఫరెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది నేరుగా అక్కడ బహిరంగ సభ నిర్వహించడానికి వెళ్ళేటువంటి క్రమంలో బహిరంగ సభలో ఇట్లా భౌతిక దాడులకి పాల్పడతారు అనేటువంటి అనుమానాలు అసలు ఎందుకు వచ్చినాయి? క్లారిటీ ఏమన్నా ఇవ్వగలరా? అసలు సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కేవలం రెచ్చగొట్టేటువంటి విమర్శలు చేస్తే రేపు మళ్ళీ పోలీసులు కూడా కేసు పెట్టవచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని హెచ్చరికలు కూడా ఇస్తున్నారు మంత్రులు అయితే. అది చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, దీని సమాధానం ఏముంది? చేయమని చెప్పండి, చేయమని చెప్పండి. అరెస్ట్ చేసి ఎక్కడ ఇదే రాష్ట్రంలో పెడతారు, పెడితే కడప సెంట్రల్ జైల్లోనో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో పెడతారు, పాకిస్తాన్కి మంత్రికి మమ్మల్ని ఈడే కదా పెడతారు, పెట్టండి. సరిపోతే జైల్లో ఎంతమంది పెడతారో, భోజనాలు పెట్టగలుగుతారు మాకందరికి? ఇది ముందే దివాలా తీసిన ప్రభుత్వం ఇది. మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలుగుతారా సార్? ఏంది సార్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు? ఒకటండి, జోగి రమేష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర మరొకసారి సీటు కోసం, అతను ఒక బానిసత్వం కోసం, అతను పెడనలో సభని ఎలాగైనా సరే అల్లకల్లోలు సృష్టించాలి అని ఒక జగన్ కి ప్రామిస్ చేశారంట. అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన మాటలే కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ గారు మాట్లాడారు. ఊరికే మాట్లాడాల్సిన అవసరం కళ్యాణ్ గారికి లేదు. ఆయన ఏమి ఒక అల్లాటప్ప నాయకుడు కాదు, రోడ్ సైడ్ చిన్న చెత్త వైసీపీ లీడర్లు కాదు. ఆయన ఒక కోట్ల మంది జనం ఆయన చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్న నాయకుడు కాబట్టి ఆయన వాస్తవాలే మాట్లాడతారు. వైసీపీలో అలాగే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్న సమాచారం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రైట్, మంత్రి రోజా పైన మీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం ఆల్రెడీ చూశాను నేను, బండారు సత్యనారాయణమూర్తి గారి అరెస్టు తర్వాత బెయిల్ ఇదంతా చూసాము. రోజా గారు ప్రెస్ మీట్ కూడా చాలా క్లియర్గా పెట్టారు, అనవసర రాద్ధాంతం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే కొంతమంది జనసేన పార్టీ నాయకులు అవి ఇంకా వేరే వేరే పదాలు కూడా ఉపయోగిస్తున్నారు. ఏంటి అసలు అంత వైరం ఎందుకు? పదే పదే రోజా గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? నోరు మంచిది ఊరు మంచిది అవుతుంది సార్, ఇది సిద్ధంగా ఉంది కదా. ఇప్పుడు నాకుడు బాధేస్తుంది రోజాని చూస్తే, పాపం మా హీరోయిన్ ఏమో, మా జిల్లా ఏమో, మా తిరుపతి ఏమో, మా తిరుపతి హీరోయిన్, మా జిల్లా మంత్రి ఆయన గ్లిజరిం పూసుకొని ఏడుస్తుంటే చాలా బాధేసింది. నీ నిజంగా ఎరగడట్లా గ్లిజరిం పూసుకొని ఆ దొంగ ఏడు ఏడవడం కాదు. అంటే నీ వరకు వస్తే మాత్రం నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఏడిస్తే ప్రజలు చూడాలి. అదే నందమూరి కుటుంబాన్ని, మెగా కుటుంబాన్ని, మిగతా మహిళల్ని, పార్టీ కార్యకర్తల్ని నీకు ఇష్టం వచ్చినట్టు నోట్ మాట్లాడచ్చు, ఎటకారాలు చేయొచ్చు, మమ్మల్ని విక్రీ చేసిన చేయొచ్చు, అప్పుడు మేము మాట్లాడితే మాత్రం పట్టించుకో. అంటే ఒకటి, నీ వరకు వస్తే మాత్రం నువ్వు మాత్రం మీ అమ్మ నాన్న పుట్టి, నువ్వు మాత్రం సాంప్రదాయ కుటుంబాలు పుట్టిన రోజా అనుకుంటున్నా? అట్ట కాదు కదా. రోజా ముందు ఒక పేరుంది, ఆయన పేరు శ్రీలతా రెడ్డి. ఆమె శ్రీలతా రెడ్డి పిలుస్తాయి మీరు రోజా మిలవను. శ్రీలతా రెడ్డి గారు మిమ్మల్ని తిడితే మాత్రం మీకు బాధ. అంటే మిగతా కుటుంబ సభ్యులను తిట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని నానాయాగి చేసినప్పుడు మాత్రం నీకు బాధ లేదా? అది అడుగుతున్నాం. ఈరోజు రోజా గారు బండారు సత్యనారాయణ గారు ఏదో మాట్లాడేసరికి ఆవేశపడిపోయి భార్య భర్త ఇద్దరు రోడ్డు పైకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కన్నీరు అవ్వడం కాదు. నిజమైన కన్నీరు రోజా పెట్టే రోజులు అతి త్వరలో ఉంది. కన్నీరు పెట్టుకోమని చెప్పా, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పా నేను, కొంచెం కన్నీరు పెట్టుకోండి రోజా గారు. ఒక 6 నెలల తర్వాత ప్రతిరోజు ఏడవలసి ఉంటుంది, ప్రతిరోజు ఏడిపించి అలా చేస్తానని చెప్పా. కాబట్టి ఆయన కన్నీళ్ళు కొంచెం వాల్యుబుల్ పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఆయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే, ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు వద్దంటారు, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మీరు కూడా కక్షపూరితమైన రాజకీయాల్లోకి వెళ్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఒకటండి, ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ప్రజల కోసం మేము శాంతియుతంగా ఉంటాం. కానీ కార్యకర్తలు చాలా ఇబ్బంది చూస్తున్నారు, మనం కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. 307 కేసులు ఈరోజు పిటి కేసు లాగా ఇవి ఏపీలో. 307 కేసులు అంటే ఒకప్పట్లో 307 అనేది, ఈరోజు 307 అంతే కదా అంటున్నారు. అంటే ఆ రేంజ్ లో కేసులు పెట్టి భయపెట్టారు జనాలు, వేల మందిని 307 కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు, ఊరికే పోవు. అంటే ఒకటి, ఇప్పుడు మేమేమి శాంతి, మమ్మల్ని గెలికితే మేము గెలుపుతాం, మాకే అంత అవసరం లేదు. ఇప్పుడు రోజా గారు మమ్మల్ని కామెంట్ చేయకపోతే ముందు కామెంట్ చేస్తాం. సీరో నుంచి ఆమె నోరు కట్టేసుకోమని చెప్పండి, ప్రశాంతంగా ఆమె బతుకు బతకమని చెప్పండి. మమ్మల్ని కామెంట్ చేస్తే రేపు వచ్చేది మా ప్రభుత్వమే. ఎన్ని తల్లకిందలు చేసినా రోజా జగన్ వీళ్ళెన్ని మతలపు ఎన్ని మ్యాజిక్ చేసినా రేపు 100% జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు అందరినీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కాదు, కొంతమంది మంత్రులు ఎవరైతే ఇప్పుడు అవాకులు చవాకులు పేలుస్తూ ఓవరాక్షన్ చేస్తారో వాళ్ళకైతే గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే రాజకీయ పార్టీ
వ్యవస్థలో సోషల్ ఆర్గనైజేషన్ జరపట్ల కేకులు కట్ చేసి సమాధానం చేయడానికి రాజకీయ పార్టీలో కక్షలు ఉంటాయి, రైతులకు రాజకీయాలు ఉండవు కదా. అదే కాబట్టి సార్, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వేరైనప్పుడు మేము ఆ సిద్ధాంతం ఫాలో అవుతాం. అట్ టైం కార్యకర్తల్ని పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడితే ఎవరు చూసుకో ఊరుకోరు కదా. కాబట్టి ఆ విషయానికి వస్తే మాత్రం తగ్గే ప్రసక్తి లేదు. రైట్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు వారాహి? ఫస్ట్ అంటే నాలుగో దశ మేబీ రాయలసీమ తిరుపతి నుంచి అని అనుకున్నారు. సరే, కృష్ణా జిల్లాకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది, రాయలసీమ మీద ఫోకస్ ఎప్పుడు, తిరుపతి నుంచి యాత్రలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్? ఇంకా నా దృష్టి కంటిన్యూ ఉంటుంది సార్, యాత్ర పెద్దగా బ్రేక్ ఏమి ఉండదు. ఇంకొక రెండు మూడు షూటింగ్ పాయింట్లు ఉన్నాయంట సార్, నాకున్న సమాచారం 4-5 రోజులు అయిపోతాయి. పూర్తిగా నెక్స్ట్ రాయలసీమ, అనంతపురం, తిరుపతి, అలాగే ఒంగోలు, నెల్లూరు జిల్లాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. నాకు తెలిసి డిసెంబర్ కంతా ఎలక్షన్ కరెక్ట్ షెడ్యూల్ కూర్చోలాగైతే జనవరి కంతా కంప్లీట్ చేసుకుని జనవరి కంతా ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఎన్నికల ప్రచారం ఉంటుంది సార్, మళ్ళీ అది ఒకటి ఆలోచనలో ఉంది. కాబట్టి ఒకవేళ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ముందు వెళ్ళాలైతే షూటింగ్స్ అని బ్రేక్ చేసి కూడా కళ్యాణ్ గారు కంటిన్యూ చేసే అవకాశం ఉంది సార్. అంటే ఇంకా తెలంగాణకి సంబంధించి కూడా జనసేన పార్టీ నాయకత్వం ఆల్రెడీ మేము పోటీ చేస్తామని ఒక లిస్ట్ అనౌన్స్ చేసింది. తెలంగాణలో అంటే కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి. రాయలసీమ విషయంలో టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో రాయలసీమలో ఆశించినటువంటి సీట్లు రాకపోవచ్చు అనేటువంటి ఒక విమర్శ విశ్లేషణ నడుస్తుంది. దీనిపైన మీరేం చెప్తారు సార్? కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. నన్ను నమ్ముకుని నాతో పాటు జర్నీ చేసిన ప్రతి ఒక్కరు నేను చూసుకుంటా, ముందు అధికారంలో పొందాం, ఈ జగన్ మోడీని దించుతాం అని ఒక కాన్సెప్ట్ పనిచేస్తున్నాం. కాబట్టి మా అందరి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు తెలుసు. ఈరోజు రాయలసీమలో కూడా జనసేన టీడీపీ బలంగా ఉంది, సీట్లు పొత్తులు ఎత్తులు అనేది త్వరలో నిర్ణయిస్తాము. ఖచ్చితంగా మాకు కావాల్సిన గౌరవం, మాకు దక్కాల్సిన న్యాయం మాకు జరుగుతుంది కూడా ఆశిస్తున్నాం సార్. అంటే జనసేన టీడీపీ ఈ కాంబినేషన్ ఇది ఫిక్సా? ఇంకా ఎడిషన్స్ ఏమి లేవా? ఎడిషన్స్ అంటే ఎడిషన్స్ ఏమైనా ఉన్నాయా? అటు బీజేపీ అంటున్నారు, ఇటు లెఫ్ట్ పార్టీస్, అండ్ లెఫ్ట్ పార్టీస్ ఆల్రెడీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టున్నాయి, క్లియర్గా మేము రెడీగా ఉన్నాం బీజేపీ రాకపోతే అని. బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీతో పొత్తు ఉన్నట్టా లేనట్టా, ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇప్పటికైతే క్లారిటీ లేదు సార్, బీజేపీ నాయకులు అడగాలి మాట, మేమేమైనా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే టీడీపీతో ఉన్నారా, జనసేనతో ఉన్నారా, వైసీపీతో ఉన్నారా, అర్థం కాని పరిస్థితులు అందరూ ఉన్నారు. కాబట్టి బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారు ఇంకెవరిని అడిగితే క్లియర్ అవుతుంది సార్ ఈ విషయం మొత్తం అయితే. అంటే ఆల్రెడీ బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగిన అధిష్టానం చేతిలోనే ఉంది నిర్ణయం అంటారు, మరి జనసేన పార్టీ నాయకులు కూడా దాని మీద ఒక క్లారిటీ ఉండాలి కదా. సంప్రదింపులు కానీ ప్రయత్నాలు కానీ ఏమైనా జరుగుతున్నాయా దీనికి సంబంధించి? జరుగుతాయి, ఎందుకంటే అధిష్టానం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలతో బాగుంటారు కాబట్టి ఢిల్లీ పెద్దలు ఏమైనా పిలిపించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి వారాహి తర్వాత చూద్దాము. మేమైతే ఒకటే సార్, ఓటు చేయాలనివ్వం. ఏ పార్టీ వచ్చినా సరే, ఎన్ని పార్టీలు వచ్చినా సరే, 100 ఓట్లు ఉన్న పార్టీ వచ్చినా సరే కలిసి వెళ్తాం ఈ సరే. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్ళిన వెంటనే పరిణామాలు మారవచ్చు, ముందస్తు ఎన్నికలు రావచ్చు, ఇలాంటి సంకేతాలన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇంకా స్టిల్ ఏమో సార్, రెండు ఆలోచనలు ఉన్నాయి. ఒకటి వచ్చి ముందస్తు ఎన్నికల కోసం డబ్బులు కడుక్కోవడం పోతున్నాడు ఏమో ఒకటి, రెండోది బెయిల్ ఉంది కదా వాళ్ళ బాబాయ్ హత్య కేసు బెయిల్, మనోడు అవినాష్ రెడ్డిది ఏదో విచారణ జరుగుతుంది. తర్వాత ఏదో ఈ రెండు నెలలు గడపడానికి కూడా జీతాల డబ్బులు, ఇంకా జీతాలు పడలేదు, 5వ తారీఖు వస్తుంది. ఆ జీతాల కోసం ఏదో ఇంకా పోయేసి ఏదో కడుక్కోవాలి కదా, డబ్బులు తెచ్చుకొని ఇవ్వాలి కదా అందరికీ, ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది ఏమో మీకు సమాచారం ఉంది. చూద్దాం రేపు ఆయన చక్కటి చిరునవ్వుతో వెళ్ళి మోడీని కలిసి చక్కటి చిరునవ్వుతో తిరిగి వచ్చి ఏం మాట్లాడతారో చూద్దాం అందరం. రైట్ రైట్, థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఖచ్చితంగా పెడన సభ ఒక ప్రభంజనం అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కిరణ్ రాయల్ వ్యక్తం చేస్తున్నారు. అలానే పొంగనూరు తరహా ఘటనల కోసం కుట్రలు జరుగుతున్నాయి, వాటిని తిప్పికొట్టడానికి సరైన ప్రణాళికతో జన సైనికులు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. మరోవైపు నుంచి తిరుపతి నుంచి యాత్ర అతి త్వరలో మొదలయ్యేటువంటి అవకాశం ఉంది, నెక్స్ట్ ప్రణాళిక రాయలసీమ మీదే ఫోకస్ ఉంటుంది. మంత్రి రోజా వ్యాఖ్యలకు సంబంధించి అది ఆమె స్వయంకృత అపరాధంగా కిరణ్ రాయల్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.